హలో గాయస్ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రాజ్ తరుణ్ లావణ్య కేసులో రోజుకొక మలుపు తిరుగుతుంది బుధవారం నార్సింగ్ పోలీసులను సంప్రదించిన లావణ్య గత పది సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని ఆరోపిస్తూనే పూర్తి ఆధారాలను పోలీసులకైతే అప్పగించింది దీంతో పోలీసులు బుధవారం రాజ్ తరుణ్ పైన కేసు నమోదు చేశారు తాజాగా గురువారం నాడు మరో ఇద్దరిపై పై కూడా అయితే కేసు నమోదు చేశారు ఈ కేసులో మొత్తం ముగ్గురు పైన ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేశారు అలాగే వన్ గా రాజ్ తరుణ్ ఏ మాల్వి మాల్వీ మల్హత్రా ఏత్రిగా మయంక్ మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే పోలీసులకు లావణ్య ఇచ్చిన ఆధారాల ప్రకారం రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి లావణ్య రాజ్ తరుణ్ కు పరిచయం రెండు వేల పదిలో ఆమెకు రాజ్ తరుణ్ ప్రపోజ్ చేశాడు అలాగే రెండు వేల పద్నాలుగులో తనను పెళ్లి చేసుకుంటున్నట్లు లావణ్య చెబుతుంది ఆ సమయంలో తమ కుటుంబం రాజ్ తరుణ్ కు డెబ్బై లక్షలు ఇచ్చామని రెండు వేల పదహారులో తాను గర్భవతిని అయ్యానని రెండో నెలలోనే తనకు అబోషన్ చేయించి హాస్పిటల్ బిల్లు కూడా రాజ్ ని కట్టాడని తన ఫిర్యాదులో ఆధారాలతో తెలిపింది అలాగే కావాలని తనను డ్రగ్స్ కేసులో మాల్వి రాజ్ తను ఇరికించారని తనను మోసం చేసిన అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలని మాల్వి ఆమె సోదరుడు తనని చంపుతామని బెదిరించారని ముగ్గురు పైన కఠిన చర్యలు తీసుకోవాలని లావణ్య అయితే తన ఫిర్యాదులో పేర్కొంది సో దాంతో ప్రస్తుతం ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది సో అలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మి ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయినా మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని సైతం క్లిక్ చేయడం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోద్ది